ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చిన, నడ్డా గారు వచ్చిన, అదేవిధంగా మా అమిత్ షా గారు వచ్చిన అనేక సందర్భాలు చెప్పింది. ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ కుటుంబ పాలనను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కేసీఆర్ దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు కాక చట్టాన్ని నుంచి అది తప్పించుకోలేనటువంటి భావన ఇప్పటికే వ్యక్తం చేసిపోయింది. కాళేశ్వరం మీద ఏం మాట్లాడినామో, దోపిడి మీద ఏం మాట్లాడినామో ఇప్పటికే చూసింది. స్వయంగా దేశంలో నరేంద్ర మోడీ గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో దేశంలో కుటుంబ పార్టీలు వాళ్ళ కుటుంబ ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తాయి. ప్రజలారా, మీరు ఓట్లు వేస్తే వాళ్ళు బాగుపడితే తప్ప ప్రజలు మాత్రం బాగుపడని చెప్పి క్రిస్టల్ క్లియర్ చెప్పింది. ఒక కేసీఆర్తో కాదు, దేశంలో ఉన్న స్వార్థపర శక్తుల పట్ల, స్వార్థపర పార్టీల పట్ల మా పార్టీ వైఖరి ఉందో ఇప్పటికీ అర్థమైంది. భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తే మాత్రమే ప్రజలకు మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే ఇప్పటికే 20 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా సంపాదించుకొని ఇవాళ ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత కూడా, ఇంత చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్నప్పటికీ కూడా ఇవాళ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, కొన్ని ఛానళ్ళు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు మా మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే, ఇవాళ సెన్సెక్స్ కాదు ఇది, తక్కన పైకి పోయి తక్కన కిందికి రావడానికి కొన్ని వేల వేల మంది మా నాయకులు ఉన్నారు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో గత 40-42 సంవత్సరాలుగా అనేక త్యాగాలు కూర్చి ఎన్ని నిర్బంధాలు వచ్చినప్పటికీ కూడా పార్టీ జెండాను చేతబూని ఇవాళ భారతీయ జనతా పార్టీని కాపాడినటువంటి వేలాది మంది నాయకులు ఉన్నారు, వారికి తోడుగా లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా రాబోయే ఎన్నికల్లో మనకు అధికారం వచ్చే ఆస్కారం ఉందని చెప్పి మా నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఇవాళ ప్రజలలో చాప కింది నీళ్ళలాగా మా పని కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంటుకు మంత్రులను ఇన్ఛార్జ్గా వేసి ఇవాళ అనేక మందిని ఇన్ఛార్జ్గా వేసి ఇక్కడ పని కొనసాగుతూ ఉంది. చాప కింద నీళ్ళలాగా మా పని కొనసాగుతూ ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, మేము ఎక్కడికి ప్రజాక్షేత్రంలో పోయినా కూడా వెల్లువలాగా వచ్చి అన్న ఈ దఫా మీకే ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారి అండదండలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి మాకు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని, ఈ కావాలని సృష్టించేటువంటి వార్తలని తిప్పికొట్టే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది, వారికి మాకు అండగా ఉండేటువంటి ప్రజలకుంది. ఇలాంటి మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా శక్తి తెలంగాణ జాతికి ఉంది. ఆ తెలంగాణ జాతిని ఎవరు కూడా మభ్యపెట్టలేరు, మాయ చేయలేరు, మోసం చేయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా జరుగుతున్న పరిణామాల పట్ల ఇవాళ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నిశ్చితంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.